కళ్యాణ్ రామ్ గురించి ఒక వార్త ప్రచారంలోకి వచ్చింది, టాక్ ఆఫ్ ది టాలీవుడ్ అయింది. బాలయ్య నిర్మిస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ లో కళ్యాణ్ రామ్ తన తండ్రి హరికృష్ణ పాత్ర పోషించబోతున్నాడని, నిజమో కాదో తెలియదు కానీ ఈ వార్త ప్రచారంలోకి వచ్చిన కొద్ది గంటల్లోనే తను ఆ తండ్రిని కోల్పోయాడు. వెరీ సాడ్ అంటున్నారు ఇండస్ట్రీ వర్గం వాళ్ళు. ఇప్పుడు తన మనస్థితి మరింత విషాదభరితం అవుతుంది. రేపొద్దున ఎన్టీఆర్ సినిమా షూటింగ్ లో తన తండ్రి పాత్రలోకి వెళ్ళినప్పుడల్లా ఆయన జ్ఞాపకాలు కళ్యాణ్ రామ్ను కలిచి వేస్తాయి, కమ్మేస్తాయి, పదే పదే కదిలిస్తాయి. ఈ బయోపిక్ లో ఏదో ఒక పాత్ర పోషించాలని జూనియర్ ఎన్టీఆర్ని అడిగినా సరే తాను ఎందుకో వద్దంటూ ఒక మాటలో తేల్చేశాడు. అసలు బాలయ్య జూనియర్ పట్ల విముఖతతో ఆ ప్రతిపాదన మొదట్లోనే తుంచేశాడనే వెర్షన్ కూడా ఇండస్ట్రీలో ఉంది. కానీ కళ్యాణ్ రామ్ మాత్రం బాబాయ్ మీద ప్రేమతో తాత బయోపిక్ కాబట్టి అందులో నటిస్తానని ఒప్పుకున్నాడట. కానీ ఈ లోపే ఈ దారుణ ప్రమాదం, హరికృష్ణ మరణం సంభవించాయి. చైతన్య రథం చోదకుడిగా ఎన్టీఆర్, కొడుకుగా ఎన్టీఆర్ జీవితంలో హరికృష్ణ పాత్ర కూడా ప్రధానమే. తమ నందమూరి కుటుంబానికి ఖ్యాతి తెచ్చిన తాత బయోపిక్ కాబట్టి కుటుంబ సభ్యులందరము అందులో మనస్ఫూర్తిగా పాలు పంచుకోవాలి అనేది కళ్యాణ్ రామ్ భావనట. అందుకే బాబయ్య బాలయ్య దర్శకుడు క్రిష్ చెప్పగానే ఓకే అనేశాడంటున్నారు సినీ వర్గం వాళ్ళు. అందులోనూ తన తండ్రి పాత్రే కాబట్టి వెంటనే సరే అన్నాడట. ఈ జీవిత కథలో కీలకమైన చంద్రబాబు పాత్రను దగ్గుపాటి రాణా, ఎన్టీఆర్ సతీమణి బసవ తారకం పాత్రను విద్యాబాలన్ పోషిస్తున్న సంగతి ఇప్పుడు అధికారికంగా ప్రకటించారు కూడా. అంతేకాదు నాటి సినిమా రంగ ప్రముఖుల పాత్రల్ని పోషించడానికి ప్రకాష్ రాజ్, మురళీ శర్మ, రకుల్ ప్రీత్ సింగ్, కైకాల సత్యనారాయణ, కీర్తి సురేష్, మోహన్ బాబు, సుమంత్ కూడా అంగీకరించారని ఇండస్ట్రీలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఏ పాత్రకు ఎవరనేది పక్కన పెడితే గత నెలారంభంలో స్టార్ట్ అయ్యి రోజు రోజుకు షూటింగ్ వేగంగా పెరుగుతున్న ఈ సినిమాకు సంబంధించిన కొత్త కొత్త తారల పేర్లు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఈ సినిమాలో హరికృష్ణ మరణం ఎపిసోడ్ ఉంటుందా? ఉండదు అంటున్నారు సినీ ఇండస్ట్రీ వర్గం వాళ్ళు. ఆ సినిమా కథ ఎన్టీఆర్ రెండోసారి ముఖ్యమంత్రి అయ్యే కాలానికే పరిమితం అవుతుందని అంటున్నారు. సో కళ్యాణ్ రామ్ ఆ పాత్రను ఒప్పుకున్నాడు, ఆ పాత్రనే కోల్పోయాడు. ఎంత విషాదకరం అంటున్నారు సినీ విశ్లేషకులు.